గొప్ప మైలురాయిగా కీర్తించబడుతున్న విషయం ఏమిటంటే అటానమస్ స్టేటస్ ని 3 డిగ్రీ కాలేజెస్ కి సంపాదించడం. దీంట్లో ముఖ్యంగా మన ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారు, అలాగే ఎంతో ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇలా తీర్చిదిద్దాలి అని ప్రోత్సహించిన టీటీడీ చైర్పర్సన్ అయిన కరుణాకర్ రెడ్డి గారు, వారిద్దరి యొక్క అభిలాషతోటి చక్కగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఒక్కొక్క స్టెప్ అప్ గా తీసుకెళ్లడానికి 2020లో జైవో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి నన్ను నియమించడం గవర్నమెంట్. దాని తగ్గట్టుగానే అనేక డెవలప్మెంట్స్ ని ఇక్కడ చవి చూడటానికి స్కోప్ ఉంది కాబట్టి ఫస్ట్ గా నేషనల్ ఇంపార్టెన్స్ కి తీసుకురావాలి కాలేజెస్ అన్నిటినీ కూడా. ఎందుకంటే దరిదాపు ఒక్కొక్క కాలేజ్ లో 2000 పై చిలుకు 3000 మంది చిల్డ్రన్ ఇక్కడ చదువుతున్నారు. అనేక బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామి వారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మంచి వాతావరణం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు దీన్ని ఒక మంచి స్టాండర్డ్స్ ని తయారు చేయాలి అన్న ఒక ఆలోచన విధానం రావడం జరిగింది. 2021 నుంచి NAAC అక్రిడేషన్ కోసం సహకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే పూర్వ లెక్చరర్ అయిన మోహన్ రెడ్డి గారిని అడ్వైజర్ గా పెట్టుకోవడం జరిగింది. ఆల్ 3 ప్రిన్సిపల్స్ మహాదేవమ్మ గారు SKW మహిళా కాలేజ్, అలాగే నారాయణమ్మ గారు SV ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు SGS ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. సో వీళ్ళందరి టీమ్ వర్క్ తోటి NAAC కోఆర్డినేటర్స్, ఈ రోజు అటానమస్ స్టేటస్ రావడానికి కాగలిగిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ
అసెంబ్లీ అయ్యారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాలేజెస్ అనగానే టీటీడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడో మేమెవరు పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దానికి ఎస్వి ఆర్ట్స్ కాలేజే ఒక గొప్ప నిదర్శనం. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉంటారు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచన రావడము, ఆలోచన వచ్చిన వెంటనే ముఖ్యంగా ఫస్ట్ నాక్ అక్రిడేషన్ కి వెళ్ళాలి అనగానే వార్ ఫుడ్ బేసిస్ మీద అందరూ కూడా కోవిడ్ అని కూడా చూడకుండా కష్టపడి ఆల్ ఫ్యాకల్టీ ఆల్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిఇఓ గారు, ఇప్పుడున్న డిఇఓ గారు, అప్పుడున్న డిఇఓ గోవిందరాజన్ గారు, సో వీళ్ళందరూ కష్టపడి ఈ టీమ్ అంతా ఎఫర్ట్ చేయడం వల్ల 2022లో నాక్ ఏ ప్లస్ గ్రేడ్ రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పద్మావతి మహిళా కాలేజ్ కి 3.46 ఏ ప్లస్ గ్రేడ్ రావడం, ఏదైతే మనము ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని చూపిస్తూ మోడల్ గా ఇలా ఉండాలి అని చెప్తున్న తరుణంలో ఒక ఢిల్లీ కాలేజ్ మన కాలేజ్ అయినప్పటికీ కూడా యూజీసీ 95% గ్రాంట్ తోటి ఎస్టాబ్లిష్ అయి ఉన్న కాలేజ్ ని చూపిస్తూ ఉన్నప్పుడు గతంలో ఈ నాక్ అక్రిడేషన్ ఎలా వచ్చిందంటే ఆ కాలేజ్ కన్నా ఒక మార్క్ ఎక్కువ వేసి ఢిల్లీ కాలేజ్ ఏదైతే మోడల్ గా మనం చెప్పుకుంటున్నామో దానికన్నా కూడా మన యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగుంది అని చెప్పి యూజీసీ వాళ్ళు ఇక్కడికి రావడం, టీం అంతా కూడా చక్కగా మొత్తం ప్రిమిసెస్ అంతా తిరిగి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి లెక్చరర్స్ ప్రెజెంటేషన్స్ చూసి నాక్ ఏ ప్లస్ 3.46 తో మన ఎస్పీడబ్ల్యూ మహిళా కాలేజ్ కి ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన ఎంటైర్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రిన్సిపాల్ మహాదేవమ్మ గారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ఎస్జిఎస్ నెక్స్ట్ స్టెప్ అప్ లో 3.45 3.43 అన్ని కాలేజెస్ కూడా ఏ ప్లస్ గ్రేడ్ లెక్కి నాట్లేదు. అంటే నేషనల్ ఇంపార్టెన్స్ యూజీసీ దృష్ట్యా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఫస్ట్ స్టెప్ అప్ అయింది. 2022-23లో ఇటువంటి క్రెడిట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి రావడం టీటీడీలో ఇదే ఫస్ట్ టైం కూడా. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ అది టీటీడీ అయినప్పటికీ కూడా సెమీ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ నాక్ గుర్తింపు రావడం అనేది ఒక స్పెసిఫిక్ క్రౌన్ ఫర్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్లా ఈ స్టెప్ అప్ లో అటానమస్ స్టేటస్ తీసుకుంటే మన దగ్గర విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ ఓరియంటెడ్ గా ఇప్పుడు ఉంటున్న కోర్సెస్ అన్ని కూడా డిగ్రీ వరకు ఒక మూస పద్ధతిలో జరుగుతున్న కరికులం లో ఏదైతే మనం అందరం చదువుకున్నామో ఒక డిగ్రీ ఉండాలి అంటే ఉంటుంది అన్న దిశగా వెళ్తున్నాం. కానీ ఫర్ ఎ చేంజ్ అటానమస్ తీసుకురావడం వల్ల ఇందాక మీరు పీపీటీ ప్రెజెంటేషన్ లో చూశారు ఎఫిషియన్సీ నాన్ డిపెండెన్సీ ఆన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క కరికులం కాకుండా మనము సొంతంగా కరికులం తీర్చిదిద్దుకోవడానికి దానికి కావాల్సిన కమిటీస్ వేసుకోవడానికి మార్క్స్ కూడా ఓన్లీ గ్రేడ్ సిస్టమ్ కాకుండా ప్రాజెక్ట్ వైపుగా ఎలా అయితే ఒక ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అవుట్డోర్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి చిల్డ్రన్ ని మక్కువగా అంటే బయట జరుగుతున్న విషయాలని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక ఇండస్ట్రీకి పోయి జాబ్ చేయాలంటే అక్కడ ఏముంటుందో అని భయపడకుండా వాళ్ళకి ముందుగానే అవగాహన కల్పించి అటువంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అలాగే గ్రేడింగ్ సిస్టమ్ నుంచి మనం ప్రాజెక్ట్ సిస్టమ్ కి వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రెషర్ కూడా చిల్డ్రన్ లో తగ్గి ఎక్కువ మంది ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే రిజల్ట్స్ ఓరియంటెడ్ గా కూడా చూస్తే యూనివర్సిటీ ఇవ్వాల్సిందే మనకు, మనకంటూ ఒక సొంతంగా అనౌన్స్ చేసే క్యాపబిలిటీ ఉండదు ఎందుకంటే వీఆర్ అఫిలియేటెడ్ టు యూనివర్సిటీ. ఇప్పుడు ఏం చేస్తామంటే అఫిలియేషన్ ఉన్నప్పటికీ మనం రిజల్ట్స్ తొందరగా ఇవ్వడానికి మనకు యూనివర్సిటీ వెసులుబాటు ఇస్తుంది, ఎగ్జామినేషన్స్ మనం కండక్ట్ చేసుకోవడానికి ప్లస్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసుకోవడానికి మనకు వెసులుబాటు ఇస్తుంది. అలాగే ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్సెస్ అంటాం. ఇప్పుడు ఏదైనా బైపీసీ జెట్ బీజేసీ ఇట్లా చాలా కోర్సులు కూడా నామినల్ గా ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో ఆ పద్ధతిలోనే ఉంటాయి. కానీ సెల్ఫ్ ఫైనాన్స్ దీంతో పాటు ఆ చదువుకున్న పిల్లవాడు కానీ పిల్ల అమ్మాయి కానీ బయటికి వెళ్ళి ఏదన్నా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలన్నా కూడా ఆ కోర్స్ ని మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి అనేకమైన మార్పులు ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో తీసుకురావడానికి ఈ అటానమస్ స్టేటస్ అనేది చాలా దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి అచీవ్మెంట్ ని మీరు అందరూ కూడా ఒక టీమ్ గా చేశారు.
వాళ్ళందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ తీసుకుంటాం, నోటిఫికేషన్ వచ్చింది. అదే అదే, ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి? మనం ప్రస్తుతానికి 114 ఇచ్చారు. దానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది త్రూ ఏపీపీఎస్సీ. దానికి సంబంధించి ఏర్పాటు వరకు వచ్చే ఎప్పుడు టికెట్ బుక్ చేయాలి అవకాశం? ఆల్రెడీ ఇప్పటికే ప్యాక్ అయిపోయింది. ఆల్రెడీ మీరు మీడియాలో కవర్ చేస్తూనే ఉన్నారు దాన్ని. సో ఇవాళ ఈవినింగ్ అంతా రెడీ అవుతుంది, రెడీ అయ్యి ప్యాక్ చేస్తాం. ఎన్ని లక్షల లడ్లు పంపిస్తారు? పాత్ర ఎలా ఉండబోతుంది? మీకు డైలీ లోనే చెప్పేశారు ఏమని, 100,000 లడ్డూలు మనం పంపించాలి అని సంకల్పించాము. దాన్ని మనం ఒక పవిత్ర భావంతో 100,000 లడ్డూలు చేసి పంపిస్తున్నాము. ఈ సందర్భంగానే మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంకా దాని గురించి ప్రశ్నలు అంటే పంపిస్తున్నాం. అటానమస్ సంబంధించి డిపార్ట్మెంట్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? నేను దానికి స్టాఫ్ అండ్ రిక్రూట్మెంట్ ఏమైనా జరిగింది? స్టాఫ్ రిక్రూట్మెంట్ ఏం లేదు, దీనికి కమిటీస్ కాన్స్టిట్యూట్ చేస్తాము. కమిటీస్ ఎలా ఉంటాయంటే మన ఇంటర్నల్ ఉన్న హెచ్ఓడిస్ నే కమిటీస్ గా ఫామ్ చేసుకుని ఈచ్ కమిటీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ యాక్షన్ ప్లాన్. యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకుని అటానమస్ స్టేటస్ వచ్చింది అంటే జస్ట్ మనం ఏదో యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్నట్టు కాదు, మన కరికులం ని డిజైన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన 5 కమిటీస్ ను కూడా ఆల్రెడీ రీసెంట్ గా రివ్యూ చేసాము. ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ ఇంకొక రివ్యూ పెట్టుకొని వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా మనం అటానమస్ దిశ గానీ పయనించాలి అనేది చెప్పడం జరుగుతుంది.